वेलकम टू माय चैनल सुमा द बिजी मॉम। सो ई रोज नेनु मीतो ओक टॉपिक गुरिंची शेयर चेसुकोवडानिकि वच्चानंडि। टॉपिक एम लेदु, लाइक ब्रेस्ट पंप गुरिंची। चाला प्रेग्नेंट गा उन्न मदर्स कि सो एंटि अंटे ब्रेस्ट पंप्स अंटे एंटो तेलियदु। యాక్చువల్ గా నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బ్రెస్ట్ పంప్ అంటే కూడా నాకు తెలియదు। ఎప్పుడు నాకు బ్రెస్ట్ పంప్ గురించి తెలిసింది అంటే నేను ప్రెగ్నెంట్ అయి బేబీ బార్న్ అయినా నెక్స్ట్ డే రోజు బ్రెస్ట్ మిల్క్ బేబీ తాగట్లేదు, సక్ చేయట్లేదు। సో సక్ చేయినప్పుడు నాకు అప్పుడు కూడా యాక్చువల్ గా డాక్టర్స్ ఎవరు సజెస్ట్ చేయలేదు బ్రెస్ట్ పంప్ ఇలా ఉంటది అది వాడాలి అని। వాడికి జాండిస్ వచ్చింది। జాండిస్ వచ్చినాక ఆల్మోస్ట్ ఒక 3 డేస్ తర్వాత వాడు మిల్క్ తాగలేకపోతున్నాడు। సో ఇలా సిట్యుయేషన్ ఉంది, వాడు తాగట్లేదు, సక్ చేయట్లేదు। ఎందుకంటే నిప్పిల్ చిన్నగా ఉండడం, సో నిప్పిల్ షీల్డ్ వాడినా కూడా సరిగ్గా వాడు తాగకపోవడం, ఇలాంటివి ఇష్యూస్ జరిగాయి। సో దాని వల్ల వాడు తాగలేదు। సో అప్పుడు నాకు బ్రెస్ట్ పంప్స్ గురించి డాక్టర్ చెప్పి ఇలా బ్రెస్ట్ పంప్ ఉంటదమ్మా, దానిలోంచి పంప్ చేసి వాడికి పెట్టొచ్చు అని చెప్పారు। అప్పటి వరకు నాకు తెలియదు। సో నాలాగా చాలా మంది ఉండేసి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట। ఇప్పుడు మా బుడ్డోడికి అయితే ఒక 2 డేస్ వాడికి మిల్క్ ఫుడ్ లేదు, వాడికి బ్రెస్ట్ మిల్క్ తాగలేకపోయాడు। సో దాని వల్ల సక్ చేయలేకపోయాడు। సక్ చేయాలని చిన్నపిల్లలకి అప్పుడు తెలియదు, మనం నేర్పియాలి అంటారు। సో లాక్టేషన్ వాళ్ళు వచ్చారు, కాకపోతే అప్పుడు వాడు అక్కడ ఉన్నప్పుడు తాగాడు, కానీ ఇంటికి వచ్చాక తాగలేదు। సో దాని వల్ల వాడికి జాండీస్ వచ్చేసాయి। సో అలా చాలా మందికి బ్రెస్ట్ పంప్స్ గురించి తెలియదు అసలు। సో కొందరు దాన్ని అంటే వేరే విధంగా కూడా యూజ్ చేస్తున్నారు, బ్రెస్ట్ ఫ్రీ అంటే బ్రెస్ట్ తో ఇవ్వకుండా మిల్క్ పంప్ చేసిస్తున్నారు, బేబీ సక్ చేస్తున్నా కూడా బ్రెస్ట్ ని, చాలా మంది అలా కూడా చేస్తున్నారు, అలా చేయకండి। సో కొందరేమో మనకి తెలియదు కదా, ఇప్పుడు నాకు తెలియదు, ఆ ఓన్లీ ఆ ఫ్యూ డేస్ కోసం నాకు బ్రెస్ట్ పంప్ ఉండింటే బాగుండు కదా అనిపించింది, ఫుడ్ లేక వాడికి జాండీస్ వచ్చాయేమో అనే భయం వేసింది। సో అది అలా అనిపించింది నాకు। సో అందుకోసమే నేనేమనుకున్నానంటే బ్రెస్ట్ పంప్స్ గురించి చాలా మందికి తెలియదు కాబట్టి లైక్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాము వాళ్ళ కోసం అనేసి వీడియో తీస్తున్నాను। సో ఏంటి అంటే బేబీస్ కి మనం స్టార్టింగ్ ఇప్పుడు అంటారు కదా డెలివరీ అయినా, అది నార్మల్ అయినా సి సెక్షన్ అయినా డెలివరీ అయినాక 2-3 డేస్ కి మనకి పాలు అనేవి జనరేట్ అవుతాయి। కాకపోతే అంతకు ముందు అంటే బేబీ పుట్టాకనే మురిపాలు అంటారు, సో చిన్నగా వాటర్ లాగా మనకి బ్రెస్ట్ నుంచి వస్తాయి అన్నమాట। అవి డాక్టర్స్ ఏం చెప్తారంటే అవి కొన్ని తాగినా సరిపోతాయి అంటారు, బట్ ద థింగ్ ఇస్ అప్పుడు పిల్లలు చాలా అంటే మన హోమ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మన నుంచి వెళ్తుంది, మనం తినే ఫుడ్ నుంచి బయటకు వచ్చాక మన బ్రెస్ట్ మిల్క్ కానీ ఫార్ములా మిల్క్ కానీ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట వాళ్ళకి। సో లేకపోతే వాళ్ళు ఆగలేరు పాపం, సో చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ అనేది ఉండాలి। సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫుడ్ లేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా మందికి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి తెలియదు, అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కి తెలియదు, అండ్ మదర్స్ కి అసలే తెలియదు। డాక్టర్ చెప్పేంత వరకు ఇలా బ్రెస్ట్ పంప్ ఉంటుందని తెలియదు, అండ్ ఫార్ములా మిల్క్ ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు। సో అందుకోసమే చేస్తున్నాను। సో బ్రెస్ట్ పంప్ అనేది ఏంటి అంటే నిన్ను యాక్చువల్ గా 2 తీసుకున్నాను, బికాస్ నాకు తెలియక ఒకటి తీసుకున్నాను, విచ్ ఇస్ అది వరెస్ట్ అని చెప్తాను, అదైతే ఆ బ్రెస్ట్ పంప్. సో ఫస్ట్ వరెస్ట్ దాని గురించి చెప్తాను, దిస్ ఇస్ ద వన్. సో నాకు హాస్పిటల్ వాళ్ళు ఇది సజెస్ట్ చేస్తారు, అంటే సజెస్ట్ చేయడం అంటే బ్రెస్ట్ పంప్ అన్నారు, హాస్పిటల్ ఇది ఒకటే ఉంది అనేసి. సో చూస్తున్నారు కదా ఎంత లెంతీగా ఉందో ఇది, ఇదన్నమాట ఇలా ఉంది. సో బాబో ఇట్స్ పెయిన్ఫుల్, యాక్చువల్లీ చాలా చాలా పెయిన్ఫుల్ బ్రెస్ట్ పంప్ అంటే చాలా మందికి తెలియదు, అంటే ఇది పెయిన్ఫుల్ ఉంటుంది అని కూడా చాలా మందికి తెలియదు. కొన్ని పెయిన్ఫుల్ ఉంటాయి, కొన్ని ఉండవు అనమాట, ఉండవు కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు. సో ఇదైతే చాలా పెయిన్ఫుల్, ఇలాంటిది మాత్రం ఎవరైనా సజెస్ట్ చేసినా ఎక్కడన్నా మీకు ఫార్మసీలో ఉంది అన్నా కూడా తీసుకోకండి, ప్లీజ్ డోంట్, ఎందుకంటే జస్ట్ చాలా అంటే చాలా పెయిన్ఫుల్. ఇది చూస్తున్నారు కదా దీనికి ఏమీ లేదు, ఇది ఏదైతే ఉందో దీన్ని ఇలా ఇలా మన బ్రెస్ట్ కి పెట్టుకొని ఇది ఉంది కదండి దీన్ని ఇంకో ఇలా ఇలా అన్నారు, ఇలా అనడం వల్ల ఇగో చూడండి ఇలా అనడం వల్ల అప్పుడు బ్రెస్ట్ నుంచి మిల్క్ దీంట్లోకి వచ్చేస్తాయి ఇలా. బట్ అబ్బో నాకు ఈ బ్రెస్ట్ పంప్ ఇంత డేంజరస్ అనిపించింది, చాలా ఏడ్చాను బికాస్ దీంట్లోంచి మిల్క్ తీసి వాడికి తాగిపియాలి అంటే. సో చాలా చాలా బాధ వేసింది అనమాట. సో ఇది మళ్ళీ దీని కాస్ట్ ఆల్మోస్ట్ 2500 అండి, ఇది ఒక వరెస్ట్ అనమాట. సో నేను ఏం చేశాను, ఒక 1 మంత్ తర్వాత దాని గురించి రీసెర్చ్ చేసి అన్నీ చేసేసి అప్పుడు ఇది తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఆన్లైన్లో అండి 450కి వచ్చేసింది 500కి, ఎంత బాగుందో ఇదైతే నిజంగా చెప్తున్నాను. సో దీనికి చూడండి ఎన్ని ఇచ్చాడో, ఇది ఉంది కదా
సో దీనికి ఒక క్యాప్ ఇచ్చాడు దీనికి యాక్చువల్గా దీనికి కూడా క్యాప్ ఉంటుంది దీనికి క్యాప్ ఇచ్చాడు అండ్ ఇది చూడండి మీరు చూస్తే దీనికి ఇది ఇది ఉంది కదా ఇది మన బ్రెస్ట్కి ఇలా పెడితే ఇలా మనం అంటే పెయిన్ లేస్తుంది పెయిన్ కోసం అనేసి అలా పెయిన్ లేకూడదని సాఫ్ట్ ఇది సాఫ్ట్ ఉంటుంది అనమాట సో ఇది ఇచ్చాడు ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని ఇక్కడ ఉంది కదండి ఇది ఇది ఏం లేదు ఇది మన బ్రెస్ట్ అనుకోండి ఇలా పెట్టేసి ఇలా దీంట్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో దీంట్లో లెవెల్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడ దీంట్లో లెవెల్ 1 అంటే స్పీడ్ గా రావాలన్నా స్లో గా రావాలన్నా మీడియం రావాలన్నా ఇక్కడ ఒక లెవెల్స్ ఉంటాయి సో దాంట్లో ఫిట్ చేసుకొని మనం ఇగో ఇలా అంటే మిల్క్ అంటే బాటిల్లోకి వచ్చేస్తాయి సో ఇది చూడండి ఎంత సింపుల్ గా ఉందో పెయిన్ ఫుల్ ఏమీ రాదు పెయిన్ రాకుండా ఇది ఇచ్చారన్నమాట దీనికి సో ఇది బ్రెస్ట్ కి పెట్టినా పెయిన్ రాదు అండ్ ఇలా ఇలా అంటే సో మిల్క్ ఈజీగా వచ్చేస్తాయి సో ఇది నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది నేను బ్రాండ్ నేమ్ చెప్పను బికాజ్ చాలా బ్రాండ్స్ వి ఇంకా మంచివి కూడా ఉంటాయి సో అందుకోసం నేను బ్రాండ్ నేమ్ మెన్షన్ చేయట్లేను సో మీరు చూస్తున్నారు మోడల్ చూడండి మోడల్ చూసేసి ఇలాంటివి తీసుకోండి సో అండ్ దీంట్లో ఏంటి అంటే పాజిటివ్ నెగటివ్స్ కూడా ఉన్నాయి ఎప్పుడు ఇది యూజ్ చేయాలి అంటే మనకి బ్రెస్ట్ నుంచి మిల్క్ ఒకవేళ ఓవర్ఫ్లో అయినప్పుడు మీ బేబీ తాగట్లేదు ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు సో బ్రెస్ట్ మిల్క్ అనేది తీసేసి అది అంటే స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో దానికోసం ఇది వాడచ్చు బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ అయితే మన బ్రెస్ట్ లో మిల్క్ ఎక్కువ అయితే అప్పుడు స్టోర్ చేసుకోవడానికి తీసేసుకోవచ్చు ఒకవేళ బేబీ మిల్క్ అసలే తాగట్లేదు మనకి సక్ చేయట్లేదు బ్రెస్ట్ ని అన్నప్పుడు అప్పుడు కూడా ఇది యూజ్ చేయొచ్చు కానీ బేబీ మన బ్రెస్ట్ ని సక్ చేస్తున్నా కూడా అదే పనిగా బ్రెస్ట్ పంప్ యూజ్ చేయకండి అక్కడ మనకి మన గుడ్డోడికి మన బేబీకి ఒక కనెక్షన్ ఉంటుంది సో ఆ కనెక్షన్ ని బ్రేక్ చేసుకోకండి ప్లీజ్ నాకైతే వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఐఎమ్ ఫీడింగ్ హిమ్ అనేసి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వాడు పాలు తాగేటప్పుడు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సో అలాంటి అంటే బేబీకి మనతో బ్రెస్ట్ మిల్క్ తాగేటప్పుడు అదొక కనెక్షన్ వేరేలా ఉంటుంది సో అది బ్రేక్ చేసుకోకండి అసలు కూడా సో అందుకోసమే చెప్తున్నాను బ్రెస్ట్ మిల్క్ బేబీకి సక్ చేస్తున్నాడు అంటే మాత్రం మంచిగా ఇవ్వండి కాకపోతే స్టార్టింగ్ స్టేజ్ వాడు తాగలేనప్పుడు కొంచెం చూడండి మనది అలవాటు చేసేటప్పుడు కాకపోతే ఒకవేళ అవ్వట్లేదు వాడు తాగట్లేదు అన్నప్పుడు బ్రెస్ట్ పంప్ ఇది యూజ్ చేయండి సో తప్పేం లేదు మళ్ళీ ఓవర్గా బ్రెస్ట్ నుంచి మిల్క్ వస్తున్నాయి అన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్ ఉంటారు సో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇలా ఇది యూజ్ చేసుకొని మిల్క్ తీసేసి స్టోర్ చేసి వెళ్ళిపోతే ఆ మిల్క్ అనేది వేరే వాళ్ళు బేబీకి పడతారనమాట సో అలా చేసుకోవచ్చు కానీ అదే పని సో చాలా మందికి తెలియని వాళ్ళ గురించే నేను చెప్తున్నాను ఎందుకంటే నేను చదువుకున్నాను నేను జాబ్ చేస్తున్నాను బట్ స్టిల్ నాకు బ్రెస్ట్ గురించి తెలియదు అంతే తెలియదు అనమాట నేను ప్రెగ్నెంట్ అయ్యి నేను బేబీని కన్నాక నాకు తెలిసింది దాని వాల్యూ ఏంటి అది ఏంటి అనేసి సో అప్పటి వరకు నాకు తెలియదు సో ఇలా నాలాగా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో సో బ్రెస్ట్ పంప్ తీసుకునే వాళ్ళు చూసి తీసుకోండి అది పెయిన్ఫుల్లా పెయిన్లెస్సా అనేసి సో అన్ని ప్రోస్ అండ్ కాన్స్ చూసుకోండి ఒకసారి రీసెర్చ్ చేసుకోండి అన్ని రీసెర్చ్ చేసేసి తీసుకోండి రీసెర్చ్ చేయకుండా మనీ వేస్ట్ చేసి అలాగా ఇవి ఏదో తెలియకుండా తీసేసుకున్నాం మేము హడావిల్లో సో అలా చేసుకోకండి అండ్ ఎంతవరకు వీలైతే అంతవరకు బ్రెస్ట్ నుంచే బేబీని సక్ చేసేటట్టు అలవాటు చేసేసి బేబీకి అలా మిల్క్ ఇవ్వండి అండ్ బ్రెస్ట్ మిల్క్ వస్తున్నప్పుడు ఫార్ములా మిల్క్ అసలు యూజ్ చేయకండి ప్లీజ్ ఎంతవరకు మన బ్రెస్ట్ మిల్క్ వాళ్ళకి ఇస్తే అంతవరకు మంచిది అనమాట ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు బ్రెస్ట్ మిల్క్ సో అలా ఇవ్వండి సో ప్రాబ్లం ఏముండదు వాళ్ళ హెల్త్ కంటే ముఖ్యమైనది మనకి ఏముంటుంది చెప్పండి సో అందుకోసమే సో ఇవన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో